ఏ తల్లైనా కూడా ఏ తండ్రైనా కూడా తమ పిల్లలు తమకంటే గొప్పగా ఉండాలని తాను పడిన కష్టాలు తమ పిల్లలు ఆ పరిస్థితి ఆ పిల్లలకు రాకూడదు అని ఏ తల్లి ఏ తండ్రైనా కూడా కోరుకుంటారు వచ్చే తరం మనకంటే బాగుండాలని మాత్రమే కాకుండా ప్రపంచంలోనే పోటీని ఎదుర్కొని నిలబడేలా ఆ సవాళ్ళను మన బిడ్డలు తట్టుకొని నిలబడాలని ప్రపంచాన్ని ఏలే పరిస్థితిలోకి మన పిల్లలు రావాలి అని గట్టి సంకల్పంతో ఈ నాలుగు సంవత్సరాలుగా మీ బిడ్డ ప్రభుత్వం అడుగు ముందుకు వేసింది అందులో భాగంగానే ఈ రోజు ఈ అమ్మఒడి అనే ఈ కార్యక్రమాన్ని ఇక్కడ నుంచి ప్రారంభిస్తా ఉన్నాం 10 రోజుల పాటు ప్రతి మండలంలోనూ కూడా పండుగ వాతావరణంలో జరిగే ఈ కార్యక్రమం ప్రజా ప్రతినిధులు అందరూ కూడా పాలు పంచుకుంటారు ఆ అక్క చెల్లెమ్మలతో పాటు ఆ పిల్లలతో పాటు వాళ్ళు కూడా ఆ సంతోషంలో మమేకమవుతారు తమ పిల్లలను బడికి పంపిస్తా ఉన్న నా అక్క చెల్లెమ్మలందరిని కూడా నిండు మనసుతో వాళ్ళందర్నీ కూడా అభినందిస్తూ ఒకటో తరగతి నుంచి 12వ తరగతి దాకా చదివిస్తా ఉన్న ఆ అక్క చెల్లెమ్మలు అక్షరాల 42 లక్షల 62 వేల మంది నా అక్క చెల్లెమ్మలకు తద్వారా 83 లక్షల 15 వేల మందికి పిల్లలకు మంచి జరిగిస్తూ ఈ కార్యక్రమం ద్వారా అక్షరాల 6393 కోట్ల రూపాయలు నా అక్క చెల్లెమ్మల బ్యాంకుల ఖాతాల్లోకి ఈ 10 రోజుల పండుగ వాతావరణంలో జమ చేయడం జరుగుతుంది అన్ని గవర్నమెంట్ స్కూళ్ళు అన్ని ఎయిడెడ్ స్కూళ్ళు ప్రైవేట్ స్కూళ్ళు జూనియర్ కాలేజీల విద్యార్థుల అందరి తల్లులకు కూడా ఈ అమ్మఒడి వర్తింపజేస్తా ఉన్నాం ఈ అమ్మఒడి అని ఒకే ఒక్క పథకం ద్వారా ఈ 4 సంవత్సరాల కాలంలోనే అక్షరాల 26067 కోట్ల రూపాయలు జమ చేయడం జరిగింది నా అక్క చెల్లెమ్మల ఖాతాల్లోకి ఈ ఒక్క స్కీమ్ తోనే ఈ అమ్మఒడి అనే ఒకే ఒక్క స్కీమ్ తోనే బటన్ నొక్కి ఈ 4 ఏళ్లలోనే నా అక్క చెల్లెమ్మల ఖాతాల్లోకి నేరుగా ఎలాంటి లంచాలు లేకుండా ఎలాంటి వివక్షకు చోటు లేకుండా నేరుగా 26000 కోట్ల రూపాయలు ఇచ్చాము బటన్ నొక్కటము అంటే ఇది బటన్ నొక్కటము అంటే తెలియని బడుద్దాయిలకు ఈ విషయం అర్థమయ్యేలా చెప్పండి అని కోరుతా ఉన్నా మీ అందరితో దీన్ని బటన్ నొక్కడము అని అంటారు అని ఇది తమ పిల్లల భవిష్యత్ కోసం ఇది తమ పిల్లల్ని చదివించుకునేందుకు తమ పిల్లల్ని బడికి పంపించినందుకు ఆ బడులకు పంపించి 75% అటెండెన్స్ ఆ బడులలో తమ పిల్లలకు ఉంటే చాలు
ఆ తల్లులకు మనందరి ప్రభుత్వం ఇచ్చే ప్రోత్సాహకం ఈ 26,000 కోట్ల రూపాయలు అది కూడా భారతదేశంలోని 28 రాష్ట్రాలలో కేవలం మన రాష్ట్రంలో మాత్రమే జరుగుతా ఉంది ఈ కార్యక్రమం డెబ్బై ఏళ్ల చరిత్ర ఉన్న మన రాష్ట్రంలో కేవలం మీ అన్న ప్రభుత్వంలో మాత్రమే ఇది జరుగుతా ఉంది జరుగుతా ఉంది ఇక మీదట కూడా జరుగుతుంది అని చెప్పి సందర్భంగా కూడా తెలియజేస్తా ఉన్నా తల్లులందరికీ కూడా ఈ సందర్భంగా సవినయంగా మనవి చేస్తా ఉన్నాను మీ పిల్లల బంగారు భవిష్యత్తు కోసం తప్పనిసరిగా ప్రతి ఒక్కరిని కూడా బడికి పంపించమని చెప్పి ప్రతి తల్లిని కూడా రిక్వెస్ట్ చేస్తా ఉన్నాను ఈ రోజు మనం ఇస్తా ఉన్న ఈ అమ్మఒడి అనే ఒకే ఒక కార్యక్రమమే కాకుండా ఈ 4 ఏళ్ల కాలంలోనే ప్రభుత్వంగా మీ పిల్లల బాగుకోరే ప్రభుత్వంగా విద్యారంగంలో ఈ 4 సంవత్సరాలలో ఎలాంటి విప్లవాత్మక మార్పులు తీసుకొచ్చామో అన్న మాట అన్నవి 4 మాటల్లో చెప్తాను ఈ 4 సంవత్సర కాలంలో రాష్ట్రంలో ఎప్పుడు చూడని విధంగా విప్లవాత్మక మార్పులు కనిపిస్తా ఉన్నాయి గవర్నమెంట్ బడులన్నింటిలోనూ కూడా ఇంగ్లీష్ మీడియం తీసుకొచ్చాము ఈ 4 సంవత్సరాల కాలంలోనే బడులు ప్రారంభం మొదలు కాగానే చాలు మెరుగైన విద్యా కానుక కిట్లను ప్రతి పిల్లాడి చేతిలోనూ ప్రతి పాప చేతిలోనూ పెడతా ఉన్నాము ఈ 4 సంవత్సరాల కాలంలోనే క్లాస్ టీచర్లకే గతి లేని పరిస్థితి గతంలో చూశాం కానీ ఈ రోజు ఈ 4 సంవత్సరాల కాలంలోనే 3వ తరగతి నుంచే సబ్జెక్ట్ టీచర్లు ఉండేలా అడుగులు పడినవి కూడా ఈ 4 సంవత్సరాల కాలంలోనే